మన బీఆర్ఎస్ పార్టీ అన్ని పతకాలైతే బీజేపీ అన్ని పన్నాగాలు. ఇవాళ ఒక్కటి చెప్పండి మీరు, ఇన్నేళ్ళు తొమ్మిదేళ్ళు ఢిల్లీలో బీజేపీ ఉన్నది, తొమ్మిదేళ్ళు మన టీఆర్ఎస్ ఉన్నది. తొమ్మిదేళ్ల బీజేపీ పాలనలో ఇవాళ ఇక్కడ ఒక మంచి పని అయిందయ్యా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఒక గొప్ప పని, ప్రజలు యాడ్ చేసుకునే పని ఒక్కటైందని చెప్పగలుగుతారా? ఒక్క స్కీమ్ చెప్తారు. ఏం చెప్తారంటే రైతులకు నల్ల చట్టాలు తెచ్చినాం, పెట్రోల్ డీజిల్ ధర 100 రూపాయలు పెంచినాం, యుఎస్ డాలర్ 80 రూపాయలకు పెరిగి మన రూపాయి విలువ పడగొట్టినాం, గ్యాస్ సిలిండర్ ధర 3 అంతలు పెంచి 1200 చేసినాం. దేశంలో 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఒక్కటి కూడా నింపకుండా రైళ్లు అమ్ముతాం, రైల్వే స్టేషన్లు అమ్ముతాం, ఎల్ఐసిని అమ్ముతాం, మొత్తం అన్ని కూడా ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముతాం. ఇది తప్ప ఏదైనా ప్రజలకు చేసిన సేవ ఒక్కటి చెప్తాడే స్పీచ్? ఇన్కమ్ ట్యాక్స్ కేసు, ఈడీ కేసు, సిబిఐ కేసు, బెదిరించుడు, ప్రభుత్వాలు కూలగొట్టుడు, ఎమ్మెల్యేని కొనుడు, ఇది తప్ప ఒక్క మంచి పని ఉన్నదా? ఇవాళ బీఆర్ఎస్ కార్యకర్త ఎవరినన్నా చదువు, ఇవాళ మంచినీళ్ళు ఇచ్చినాం, సాగునీరు ఇచ్చినాం, కాళేశ్వరం కట్టినాం, రైతు బంధు తెచ్చినాం, రైతు బీమా తెచ్చినాం, మిషన్ భగీరథ కట్టినాం, ఆరోగ్య లక్ష్మి పెట్టినాం, కళ్యాణ లక్ష్మి పెట్టినాం, రేపు మాపు గృహలక్ష్మి తెస్తున్నాం, యాదాద్రి కట్టినాం, నాగార్జున సాగర్ లో లెవెల్ కెనాల్ పూర్తి చేసినాం, సూర్యాపేటల మెడికల్ కాలేజ్ పెట్టినాం, నల్గొండలో మెడికల్ కాలేజ్ పెట్టినాం, నకరేకల్లో బత్తాయి మార్కెట్ పెట్టినాం, నల్గొండలో ఇంకో మార్కెట్ పెట్టినాం. ఓ 100 చెప్పొచ్చు మనం. మరి వాళ్ళు ఒక్కటి చెప్తారే బీజేపీ వాళ్ళు? ఒక్కటి ఏమనంటే కోడిగుడ్డు మీద ఈకలి వీకుడు, బుద్ధజల్లుడు. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి కార్యకర్తలు. పథకాలు పనులు బీఆర్ఎస్ అయితే కుట్రలు పన్నాగాలు బీజేపీ పార్టీ. ఆ కుట్రలను తిప్పికొట్టాలి, ఆ పన్నాగాలను తిప్పికొట్టాలి. మనం మళ్ళీ మూడోసారి మన కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. బీజేపీ ఎన్ని ట్రిక్కులు చేసినా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టి తీరుతుంది. నువ్వు ఎన్ని ట్రిక్కులన్నా చేయి, హ్యాట్రిక్ మనదే. ఎందుకంటే ఏం చేసినా ఎవరు చేస్తలేడు. మస్తు దన్నాడు కాలు చేతులు కొట్టుకున్నారు, ఒక్కడు కూడా అనలేకపోతాడు. ఎందుకంటే అందరికి అర్థమైంది వాళ్ళ కథ.